కల్చారం మండల వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతిని గౌడ సంఘం మండల అధ్యక్షులు నాయని వెంకట్ గౌడ్ గజని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని చిన్నగనిపూర్ వరికుంతం గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గౌడ కులస్థులంతా కల్చారం మండల కేంద్రానికి భారీ ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కల్చారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీని వెంకట్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. గౌడ సంఘం నేతలు అక్కడి నుంచి ర్యాలీగా నర్సాపూర్ పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ శ్రీధర్ గౌడ్లు మాట్లాడుతూ కల్చారం మండలం నుంచి పెద్ద ఎత్తున నర్సాపూర్ పట్టణానికి ర్యాలీగా వెళ్లి అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం పట్ల గౌడ కులస్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఇది గౌడ కులస్థుల చిలకార స్వప్నమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్వంచ రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, మల్లేష్ గౌడ్, గణపూర్ రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏడు నెలలు రాజ్యాధికారి రాజ్యం స్థాపించడం పరిపాలించడం సర్దార్ సర్వాయి పాపన్న ఈ ప్రతి సంవత్సరం ఇదే రకంగా జయంతి వేడుకలకు ఘనంగా జరుపుకుంటాము. ఇంకా పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి మండలం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌడ సంఘాలందరికీ వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి. 372వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి మరియు మా గౌడ కులస్థులందరికీ కూడా చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మండల కేంద్రాలలో విలేజ్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు అధికారికంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొల్చారం మండల తరఫున అందరం బైక్తో ర్యాలీతో నర్సాపూర్ హెడ్ క్వార్టర్కు వెళ్ళి వారికి నివాళులు అర్పించడానికి చాలా సంతోషకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ అధికారిక ప్రకటనతో మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం.